ఫ్రైడే సాటర్డే సండే మండే ఓకే సో మనకు వరుసగా నాలుగు రోజులు హాలిడేస్ వచ్చినాయి అనుకో రచ్చ రంబోలా అనిపిస్తుంది కదా అలాగే మనం ఎవరి కోసమైతే వెతుకుతూ ఉన్నామో సడన్గా వాళ్లే మనకి ఎదురొచ్చేసి హే నేను నీకోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పారు అనుకో అబ్బా రంబోలా అనిపిస్తా కదా సో రచ్చ రంబోలా అంటే చాలా డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది ఓకే మరి గుడ్ మార్నింగ్ మై డియర్ మామాజ్ అండ్ మామేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ చక్కగా ఫ్రైడేలోకి అడుగుపెట్టేసాము ఈరోజు ఫ్రైడే రేపు సాటర్డే ఎల్లుండి సండే ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఎన్ని రోజులు ఎలా హాయిగా ఒక గంటసేపు మామతో మాట్లాడి మీకు నచ్చినటువంటి పాటలన్నీ వినుకుంటూ చక్కగా డ్రైవ్ చేసుకుంటూ హాయిగా అలా 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 వెళ్ళిపోండి లేదంటే చక్కగా రేడియో ట్యూన్ అయిపోండి రేడియో ట్యూన్ అయిపోయి మావా అని చెప్పేసి మనం ఏదన్నా టాపిక్ తీసుకుంటే మంచి టాపిక్ మీద మాట్లాడండి ఓకే ఇరవై నాలుగు గంటలు ఇంట్లో కూర్చొని ఆ టీవీ చా అంటే మనము బయట సోషల్ డిస్టెన్సు కరోనా మాస్క్ లేకుంటే కరోనా వస్తుందో రాదో మనకైతే తెలియదు కానీ టీవీ ఛానల్ చూస్తే భయపడి చచ్చిపోతుంది సో అవన్నీ ఎందుకు టీవీ ఛానల్స్ అవన్నీ కూడా కట్టేసేయండి కట్టేయడం అంటే గుర్తు అనమాట కొత్తగా వచ్చినటువంటి కోడలికి చెప్తుందనమాట కోడలి పిల్ల ఆ టీవీ కట్టేసారండి అమ్మా అని చెప్పేసి అనగానే ఆమె వెతుకుతుందనమాట దేనికోసం అమ్మా అంటే టీవీ కట్టేయమన్నారు కదా అత్తగారు తాడు కోసం వెతుకుతున్నారు సో ఇటువంటి సరదా సరదా జోకులతోటి మనం వెళ్ళిపోదాం టీవీ ఛానల్స్ ఏమి అంటే చూడండి మరి మరి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చూడండి కొన్ని ఇబ్బందికరమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు అందుకోసం చెప్పేసి చక్కగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్ డౌన్లోడ్ చేసుకోండి బోర్డు అన్ని కబుర్లు ఉంటాయి ఇందులో బోల్డ్ అన్ని ముచ్చట్లు ఉంటాయి బోల్డ్ అన్ని పాటలు ఉంటాయి అండ్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి మామ రెడీగా ఉన్నారు కాబట్టి అందరు కూడా రెడీగా ఉండండి అలాగే మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన తిరుమలకి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే మాధవి గారికి తిరుమల అండ్ మాధవి గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ క్రికెటర్ ఎవరి పేరు చెప్తే సిక్స్లు గలగల గల 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 బౌండరీలు దాటిపోతాయో రోహిత్ శర్మకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఎస్ ఇక ఈరోజు ఏంటో స్పెషల్ తెలుసా జయంతి ఏప్రిల్ ముప్పై తారీఖు ఎవరు నేను సైతం ప్రపంచాగ్నికి సమీధనొక్కటి ఆహుతిచ్చాను మహాకవి శ్రీశ్రీ పుట్టినరోజు అనమాట ఈరోజు గురుగారు బ్రతుకుంటే ఇంకెన్ని పాటలు రాసేవాడో ఇంక అంత అత్యద్భుతమైనటువంటి సాహిత్యం మనం వినేవాళ్ళం కావచ్చు కదా సో ఇటువంటి కబుర్లతోటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం మార్నింగ్ నుండి వరకు నేను ఎవరిని కలవలేదు ఓకే సో చక్కగా వచ్చాను ఆఫీస్లో కూర్చున్నాను వర్క్ చేసుకున్నాను ఒకరే ఒకరిని సౌండ్ ఇంజనీర్ని కలిశాను ఎందుకంటే వాళ్ళు లేకుండా మన వర్క్ జరగదు కాబట్టి ఎవరిని కలవలేదు ఎవరన్నా కలవడానికి వచ్చినా కూడా లేదండి మహేష్ గారు కొంచెం బిజీగా ఉన్నారు అని చెప్పేసి చెప్పిచ్చి బయటికి అనమాట ఈరోజు డే మొత్తం నేను ఎవరిని కలవలేదు ఎంత ఆనందంగా ఉందో చిన్నప్పుడు అనమాట అరే వీడు ఏంట్రా నాకు అసలు అర్థం కాదు నలుగురితో మాట్లాడడు నలుగురితో కలవడు నలుగురు చెప్పింది వినరు వీడు ఎట్లరా అసలు అరే నలుగురు గ్రూప్లో ఉన్నప్పుడు పోడు నలుగురితో మాట్లాడాడు నలుగురితో ఆటలాడుకోడు ఎట్లా బతుకుతాడో ఏందో అనుకున్నోడే చాలా అద్భుతంగా బ్రతికేస్తున్నాడు కదా సో ఈ నలుగురు విషయం కాస్త నాకు నలుగురు అంటే చాలా కోపం వచ్చేస్తుంది ఎంత కోపం వచ్చేస్తుంది అంటే ఈ ఎవడ్రా ఈ నలుగురు అన్నంత కోపం వచ్చేస్తుంది ఎందుకు కోపం వచ్చేస్తుంది అంటే చిన్నప్పుడు మనము స్కూల్కి వెళ్ళలేదనుకో స్కూల్కి వెళ్ళకుంటే మమ్మీ ఏముంటుంది బిడ్డా నువ్వేంట్రా స్కూల్కి వెళ్ళట్లేదు స్కూల్కి వెళ్ళి చదువుకోకుంటే నలుగురు ఏమనుకుంటారు బిడ్డ అంటదనమాట దాని తర్వాత టెన్త్ క్లాస్కి వచ్చేసామనుకో ఏంటి బిడ్డా మంచి మార్కులు తెచ్చుకోకుంటే నలుగురు ఏమనుకుంటారు ఇంటర్మీడియట్లోకి వెళ్ళిపోయావనుకో నువ్వు ఆ అమ్మాయితోటి ఈ అమ్మాయితోటి మాట్లాడితే నలుగురు ఏమనుకుంటారు బిడ్డ బీటెక్లో జాయిన్ అనుకో ఇన్ని బ్యాక్లాగ్స్ ఉంటే నలుగురు ఏమనుకుంటారు ఇట్లా దాని తర్వాత పెళ్ళి చేసుకోలేదనుకో ఎందుకు పెళ్ళి చేసుకోలేదు బిడ్డ ఇంకెన్ని రోజులు నలుగురు ఏమనుకుంటారు బిడ్డ పిల్లలు కాలేదనుకో నలుగురు ఏమనుకుంటారు కారు కొనుక్కోలేదనుకో ఇన్ని రోజులు కారు లేకుండా ఉంటున్నావు బిడ్డ నలుగురు ఏమనుకుంటారు కానీ ఇప్పటికీ అర్థం కాదు మనకు మహానుభావులు ఆ నలుగురు ఎవరో ఇప్పటికీ మనకు అర్థం కాదు ఆ నలుగురు నాకు దొరకాలే నా సాధ చంపేస్తాను మామూలు కూడా ఉండదు ఎవరా ఆ నలుగురు అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ మామజ్ మామీజ్ ఇంకా బోల్డ్ అన్ని కబుర్లు చెప్పాలి అలాగే ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏమైనా తీసుకొచ్చావా అంటే డెఫినెట్గా బ్రేకింగ్ న్యూస్ తీసుకొచ్చాను ఆరు తారీఖు వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పొడిగించేసారు లాక్డౌన్ అయితే ఏం పెట్టలేదు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు సో ఇంకొక ఆరు రోజులు అలా పొడిగించేశారనమాట అండ్ అలాగే ఇక ఎలా ఉంది తాజా పరిస్థితి అంటే అంత బాగానే ఉంది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కూల్గా ఉండండి రిలాక్స్గా ఉండండి అందరూ రియలైజ్ అయిపోతున్నారు మాస్కులు పెట్టుకోవాలి సోషల్ డిస్టెన్స్ పాటించాలి రెమెడీస్ వేర్ ఇంజక్షన్లు దొరుకుతూ ఉన్నాయి మార్కెట్లో అలాగే కాకుంటే ఒకే ఒక ఇష్యూ విషయం మాత్రం చాలా బాధేస్తుంది నేను ఎవ్రీ టూ డేస్కోసారి నేను ఫేస్బుక్లోకి వెళ్ళేసి ఏదో చూస్తూ ఉండేవాడిని మా ఫ్రెండ్స్ పోస్టులు అవి ఇవి కానీ ఈ ఫేస్బుక్లోకి వెళ్ళేసి పోస్ట్ చూడాలంటే భయం అవుతుంది ఎంతమంది మిస్ యూ మిస్ యూ మిస్ యూ మిస్ యూ రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ బంధువులు వాళ్ళ వాళ్ళ ఫొటోస్ పెడుతుంటే చ అసలు చూడలేకపోతున్నాను బాధేస్తుంది ఇవన్నీ కూడా అందుకోసం అని చెప్పేసి మీరు ధైర్యంగా ఉండండి ఓకే పది మందికి ధైర్యాన్ని పంపించే ప్రయత్నం చేయండి మరి కాసేపట్లో ఒక అదిరిపోయే ఫన్నీ క్వశ్చన్స్ తోటి మావా మహేష్ రెడీగా ఉంటాడు మీరు కూడా రెడీగా ఉండండి హలో హలో సార్ అదే మా నేను రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నేను ఓకే అదే మీ పాట పెట్టినారు మీ పాట పెడితే అదే రాజేందర్ ఏదో ఉంది కదా నేను యూట్యూబ్ లో కొడితే ఇంకా వేరే పాటలు కూడా ఉన్నాయి చదువు గురించి దాని గురించి కూడా ఉన్నాయి ఓకే అదే చాలా బాగున్నాయి అదే ఒక్కసారి అని చెప్పి రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అండి సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే నేను అంటే డైరెక్ట్ కానిస్టేబుల్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ నేను ఎంత అద్భుతం అండి నిజంగా అంటే అద్భుతం కానీ అంటే ఒక అరవై మందిలో మేము తక్కువ ఏజ్లో కాన్స్టేబుల్ అయినాము సరే ఇంకా ఉద్యోగం ఇదిలో కానీ ఆ ఇద్దరు మాత్రమే సబ్ ఇన్స్పెక్టర్ గా రిటైర్ అయినాము మా బ్యాచ్ లో మొన్ననే రిటైర్ అయినాము తమరు ఎవరు టీచర్ అ యా నేను మహేష్ అండి నేను ఇట్లనే ఒక ఆర్టిస్ట్ ను ఆర్టిస్ట్ ను మీకు అంటే మీ మీ అంటే జనరల్గా పాటలు మెచ్చుకుంటారు అంటే డెఫినెట్గా ఎంతో అభిరుచి ఉంటే కానీ పాటల గురించి ఆ పాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవం మీ పేరు సార్ అదే 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 మాణిక్యరెడ్డి రెడ్డి గారు అదే లైక్ ఎలా ఉంటుందంటే మాణిక్యం గారు అంటే ఆ పాటలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి చాలా గొప్పగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అదే అంటే మొదలు మొదలు ఏదో దాని గురించి పెట్టినాడు ఏదో కరోనా గురించి మొదలు కొద్ది పెట్టినాడు ఇది చావు ఎట్లా జరిగిపోతాం అది అని పెట్టినారు నేను మళ్ళీ యూట్యూబ్ లో పెట్టినా ఎందుకంటే ఎట్లయినా మీది యూట్యూబ్ లో దొరుకుతుందని చెప్పి ఆ దొరికితే మళ్ళీ చదువు గురించి పెట్టినారు చూడండి చదువు అని చదువు భార్య సతి మాట వినోడు అది కల్లా ఇట్లా ఇట్లా అని కల్లా 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 అని పెట్టినారు చూడండి ఇంకొక ఓకే అట్లా ఇంకా ఆ పాటలన్నీ వినుకుంటే ఒకసారి కాల్ చేద్దాం అనే ఉద్దేశంతో చేసినాను రిటైర్ అయిపోయారా గురుగారు మీరు నేను రెండు సంవత్సరాలు అయిందండి రిటైర్డ్ అయ్యి రెండు సంవత్సరాలు అంటే జూన్ నైన్టీన్ లో రిటైర్డ్ అయినాను అయితే రిటైర్డ్ అయినా కూడా నాకు ఎక్కువ అంటే అంటే మీరు ఏం చేస్తుంటారు అడగలేదు కానీ నేను టీచర్స్ టీచర్స్ ఎక్కువ మంది ఈ పాటలు సాంగత్యం సంగీతము బాగా ఉంటారు ఓకే అంటే మీరు పాటలు అంటే అంటే నేను కూడా పాటలకు సంబంధించిన వ్యక్తినే నా పేరు మహేష్ అండి పాటలకు సంబంధించినటువంటి వ్యక్తినే అయితే మీరు రాంగ్ నెంబర్ కాల్ చేశారేమో అనిపిస్తుంది గురుగారు అవునవును అదే రాజేందర్ అనే రాజేందర్ ఏదో పాడినట్టుగా ఉన్నది పాటలది మీరు ఒక రేడియో స్టేషన్ కాల్ చేశారండి రేడియో స్టేషన్ అయితే మొత్తంలో పాటలు అంటే నాకు పాటల మీద ఇంట్రెస్ట్ ఇంకోటి రమేష్ సాంగ్స్ అని రమేష్ టీచర్ గారు కూడా పాటలు బాగా పాటలు పెడుతుంటారు అంటే చదువు మీద పాటలు పాడతాడు ఆయన అవునండి అవునండి ఇప్పుడు పాటలు నాకు అదే వర్క్ ఎక్కువగా ఎటువంటి పాటలు వింటుంటారు మీరు సార్ సార్ సరే పాటలు వింటుంటారు సార్ అదే అంటే ఏదో అంటే దానిలో ఇది ఉంది అందులో నంబర్ ఉంది ఓకే సో యాక్చువల్గా ఇప్పుడు మీరు మాట్లాడేది ప్రపంచమంతా వింటున్నారండి రేడియోలో మనకింగ్ మాట్లాడండి పర్లేదు పర్లేదు ఏం ప్రాబ్లం లేదు చక్కగా మీ అటువంటి రిటైర్ అయ్యేటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈరోజు మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో సార్ మనది మన రేడియో యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి చేసుకుంటే మీకు ఇరవై నాలుగు గంటలు అద్భుతమైనటువంటి పాటలు వస్తూనే ఉంటాయి ఈ సబ్స్క్రైబ్ చేసుకున్నా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళా ఇంకొకటి అంటే మేము ఎక్కువ పాటలు అంటే వీళ్ళు ఇప్పుడు సార్ సాంగ్స్ అని భువనగిరి అతను టీచరు ఏమంటారంటే అన్ని పాటలు ఇప్పుడు మనిషికి మామూలుగా ఇట్లా బతుకు తమ్ముడు ఇట్లా బతుకు అక్క ఇట్లా బతుకు చెల్లి అంటే ఎవరు వినరు పాటల రూపంలో చెప్తే అంటే ఈ సాంగ్ ఏమంటారు పాట మ్యూజిక్ ని ఎంటర్టైన్ చేస్తూ ఇప్పుడు యాక్చువల్ గా మా కొడుకు థర్టీ థర్టీ ఇయర్స్ ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్ అయితే ఆయనకి వాడికి పాటలు పెట్టి దగ్గర పెడతావా మన సెల్ ఫోన్ ఏది లౌడ్ పెట్టి పాటలు పెట్టి మమ్మల్ని తిరుపతి పోయి వచ్చిన తిరుపతి ఆడు అంటే సాయిబాబు పాటలు తిరుపతి ఆటల పాటలు అట్లా పాటలని బాగా అంటే మేము స్వీకరిస్తాం అంటే సార్ సార్ నేను ఒకటి చెప్పిన మాణిక్యం గారు పాటలతోటేనండి మన జీవితం మనము పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు పాటలతోనే బ్రతుకుతాం పాటలే మనల్ని ప్రభావితం చేస్తాయి పాటలే మనల్ని ఆనంద డోలికల్లో ఓలలాడిస్తుంటాయి పాటలే మనం బాధల్లో ఉన్నప్పుడు బయటికి తీసుకొస్తుంటాయి పాటలే మనకు హుషారు ఎత్తిస్తుంటాయి పాటలే మనకు ప్రణయాన్ని తీరుతుంటాయి ఇవన్నీ కూడా ప్రతీది కూడా మన దైనందిన జీవితం అన్ని కూడా మన పాటలతోనే ముడిపడి ఉంటుందండి ముడిపడి ఉంటుంది ఒకటి మనకున్న నష్టాలు కూడా ఇందులో మర్చిపోతాం అదే అండి ఇప్పుడు చిన్నప్పుడు మనము బావి దగ్గరికి వెళ్తే వాళ్ళు వరి నాటేసుకుంటూ వరి గోసుకుంటూ పాడినటువంటి పాటలు ఎన్నో అద్భుతం ఎన్నో అద్భుతం అందుకోసమే జానపదం అన్నారు దాన్ని జనపదం అన్నారండి అంటే నేను నేనేమంటున్నాను అంటే నేను నిన్ననే మా అన్న ఒకటి ఎక్కడో నేమో నా కోసం చదువు అంటే మా అన్న నాకు మా తండ్రి కన్నా ఎక్కువ సరే తండ్రి అంటే తండ్రి తండ్రి బాధ్యతలు తండ్రి నిర్ణయించినా నిర్వర్తించినా కూడా మా అన్న నన్ను ఏమంటారు ఆయన ఉండే నన్ను నేను చదువుకున్నా ఇంటర్మీడియట్ వరకు ఎంత గొప్ప మాట నిజంగా ఆయన ఒకవేళ ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా నన్ను వ్యవసాయంలో గుంజేటోళ్ళు కరెక్ట్ అండి అంటే నేను కొద్దిగా అంటే జీవితంలో కొన్ని కోల్పోయేటోని మా అన్ననే ఇప్పుడు నాకు తండ్రి లాంటి మా అన్ననే ఇప్పుడు మీ అన్నగారు ఏం చేస్తున్నారు సార్ ఎప్పుడైనా చాలా గర్వంగా అనిపిస్తుందా బాయ్ దగ్గర నుండి వచ్చేటప్పుడు మా అన్న నన్ను ఇంత కష్టపడి చదివించాడు నేను రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యాను అని ఎప్పుడైనా అన్నం చూస్తే మీ మనసులో ఎప్పుడైనా గుండెలు తండ్రి అన్న గురువు ఎంత బాగా చెప్పారండి ఎంత చెప్పారండి అన్న ఎందుకంటే ఇప్పుడు నేను మా అన్న మా అన్నకి ఉత్తరాలు రాయడానికి రాదు నేను కాన్స్టబుల్ గా అనంతపురం ట్రైనింగ్ పోయినప్పుడు ఉత్తరాలు రాసేది అన్న అయితే అన్న నేను మళ్ళీ ఉత్తరంలోనే రాసేది అన్న ఇట్లా కాదన్న ఇట్లా అని రాయండి ఇట్లా కాదన్నా ఇట్లా అని రాయండి అన్నకి అంటే ఇప్పుడు రాసే విధానం కూడా తెలియదు కదా అంటే ఎట్లా ఇది అని అవునండి ఆ లెటర్స్ ఇంకా ఉన్నాయి నా దగ్గర మా అన్న మా అన్న రాసిన లెటర్స్ ఇన్లైన్ లెటర్స్ ఇప్పటికే ఉన్నాయి నేను పెట్టుకున్నాను ఎంత గొప్ప మాట అండి ఎంత బాగా మాట్లాడుతున్నారు మనకింగ్ గారు బట్ ఎనివే ఈ మీరు ఒక నెంబర్ కాల్ చేయబోయి ఒక నెంబర్ కాల్ చేశారు ఇంత చక్కగా మాట్లాడారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే ఒక యాప్ ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి మనకింగ్ గారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి మీరు ప్లే లోకి వెళ్ళేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని చెప్పేసి డౌన్లోడ్ చేసి మీ అబ్బాయి ముప్పై సంవత్సరాల అబ్బాయి అని చెప్పేసి అన్నారు కదా జస్ట్ అబ్బాయి దగ్గర వదిలిపెట్టేసేయండి ఇక ఇక అబ్బాయికి అబ్బాయి పాటలు మాటలు ఎన్నో కొత్త కొత్త విషయాలు అన్ని చెప్తూ ఉంటాం అనమాట అంటే అంటే మనం పర్సనల్ అంటే నేను చాలా ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రెగ్యులర్ గా ఆఫీస్ పడి వచ్చేది వాడికి నేను ఉద్యోగం చేస్తున్నాను మొన్న సిపి సజ్జనారా గారితో సైబరాబాద్ లో నేను పనిచేసింది మా డాడీ రిటైర్డ్ అవుతాడు ఉద్యోగంలోకి వెళ్ళి నేను రిటైర్డ్ కావట్లేదు ఓకే మీరు వెహికల్ బుల్లరో వెహికల్ ఇన్స్పెక్టర్ అయినప్పుడు ఒక వెహికల్ ఇస్తారు డ్రైవర్ అవునండి అయితే బండి మీరు రిటర్న్ తీసుకుంటారట రిటర్న్ తీసుకోవద్దు ఎందుకంటే మా డాడీ రిటైర్డ్ అవుతున్నాడు కానీ నేను రిటైర్డ్ కావట్లేదు కదా నేను రెగ్యులర్ గా ఉద్యోగానికి వస్తాను మీరు వెహికల్ రిటర్న్ తీసుకోవద్దు అంటాడు ఇక ఇప్పుడు వాడికి అంటే మెంటల్గా వాడు బాగా కోపం అంటే మన బండి రిటర్న్ తీసుకున్నారు నేను ఎందుకు నేను ఉద్యోగం చేస్తున్నాను కదా అవునండి అవును ఉంటాయి ఉంటాయి పిల్లల్లో అలా ఉంటాయి కొన్ని కొన్ని బట్ ఎనివే మీ అబ్బాయి తొందరగా మంచిగా పాటలు వినేసి చాలా హ్యాపీగా మళ్ళీ తొందరగా రికవర్ కావాలని చెప్పేసి కోరుకుంటాను మనకి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే అండి నమస్తే సారీ నమస్తే అయ్యో పర్వాలేదు సార్ నో ప్రాబ్లం సార్ నమస్తే అండి యా నమస్తే ఒక రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కాల్ చేశారు పాట ఏదో వస్తుంది హలో టీచర్ గారా అని చెప్పేసి అన్నారు అనమాట నాకు అర్థమైపోయింది ఇమీడియట్గా అవునండి టీచర్ గారునే అన్నారు అన్న తర్వాత టీచర్ గారు గొంతు ఇలా లేదే అన్నాడు ఏమో సార్ కొద్దిగా కరెక్ట్ కదా సి సిచ్యువేషన్ ఏవో ఈ క్లైమేట్ బాగాలేదు కదా సార్ అందుకోసమే గొంత అలా ఉంది అని చెప్పేసి అన్నాను ఆయన లేదు సార్ గొంతు ఎలా ఉంది మీరు మా టీచర్ గారు కదా ఫోన్ పెట్టేస్తా అంటే ఉండండి ఉండి టీచర్ గారు పక్కనే ఉన్నారని చెప్పేసి అన్నారు పాపం పెద్ద ఆయన చక్కగా మాట్లాడాడు ఆటబడ్డిద్దాం అనుకున్నాను బాగా కానీ ఆయనకు ఒక థర్టీ ఇయర్స్ పిల్లోడు ఉన్నాడు కదా ఆయన గురించి చెప్పగానే బాధేసింది ఆయన చెప్పే మాటలు అన్నీ వినాలనిపించేసింది ఆయన ఆయన చెప్పే మాటల్లో ఒక అద్భుతం అనిపించేసింది ఈ ప్రపంచంలో మన ఇండియాలో ఓకే అందరికంటే పెద్దన్న ఓకే ఓ ఇద్దరు తమ్ముళ్ళు ముగ్గురు తమ్ముల్లో ఉన్నారనుకోండి ఈ పెద్దన్న మాత్రం ఖచ్చితంగా వ్యవసాయం పెద్దన్న వ్యవసాయం చేస్తూ మిగతా వాళ్ళ తమ్ముల్ని చదివించేసి ఈయన మాత్రం అలానే ఒక రైతుగా సెటిల్ అయిపోయి ఉంటాడు వాళ్ళ తమ్ముళ్ళు మాత్రం అమెరికాలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు గడిస్తూ ఉంటారు ఓకే కానీ ఈయన మాత్రం అలానే ఉంటాడనమాట అలానే ఆ బావి దగ్గరికి వెళ్తాడు అలానే బట్టలుంటాయి అలానే చేతులకి మట్టి ఉంటుంది అలానే కాళ్ళన్నీ వగిలిపోతాయి అలానే కానీ వాళ్ళన్న మాత్రం చాలా గర్వంగా చెప్పుకుంటాడు ఊళ్ళో రే మా తమ్ముడు అమెరికాలో రా మా తమ్ముని పిల్లలు వాడు చిన్నోడు ఇప్పుడు అక్కడ మెడిసిన్ చేస్తున్నాడట అలాగే మా తమ్ముని బిడ్డ ఇప్పుడు ట్వెల్త్ స్టాండర్డ్ ఇప్పుడు మన దగ్గర ఏదో ఇంటర్మీడియట్ అంటారు కదరా అక్కడ ట్వెల్త్ స్టాండర్డ్ చేస్తుందట అలాగే మా తమ్ముని బిడ్డ మొన్ననే దానికి ఇప్పుడు ఏడో తరతో ఎనిమిదో తరతో చదువుతుందట పిల్ల అస్సలు ఇంగ్లీష్ మించే దిగదురా అస్సలు మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతుంది బిడ్డ మనకో అర్థం కాదు అది బిడ్డ ఏదేదేదో మాట్లాడుతుంది మనకు ఏం చదువుకున్నామో మనం చిన్న చిన్నగా చెప్తే మనకట్లా అర్థమైపోతుంది అని చెప్పేసి ఎంత గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళ అన్నేళ్లను అంటే వాళ్ళ తమ్ముళ్ళందరినీ కూడా చదివించి ఆయన మాత్రం అదే ఇంట్లో అదే పూరి గుడిసెలో అదే చిన్న ఇంట్లో లేకుంటే అదే ఆ ఇంట్లో వాళ్ళ అన్న కొడుకులు వాళ్ళ అన్న కొడుకులు మళ్ళీ మామూలుగానే ఉంటారు కానీ చదివించినటువంటి తమ్ముళ్ళు మాత్రం గొప్ప గొప్ప ప్రయోజకులు అవుతారు అంతకంటే ఇంకేం చెప్తాం అన్న గురించి ఓకే అలాగే మనతో మాట్లాడనుకో కాత్మల్ సిద్ధంగా హలో గారు నమస్తే హాయ్ మామజీ నమస్తే ఎట్లున్నారు నేను మస్తు బిందాసుకున్నా మీరు ఎట్లున్నారు జబర్దస్త్గా ఉన్నా అవునా ఎక్కడ పోయా ఇన్ని రోజులు ఏం పోలే ఇంట్లో ఉన్నా ఏడికి పోలేదా ఇంట్లోనే ఉన్నావా అట్లా అంటే మీరు బిజీ బిజీ కదా అందుకే మీ ఫ్రెండ్స్ వింటూ మేము టీవీ చూస్తూ ఇంట్లో వంట చేస్తూ ఈ రోజు ఏదో మాట్లాడుతున్నారు కదా అని ఏం లేదండి గారు నేను నిన్న ఒక ఇంటర్వ్యూకి వెళ్ళానండి అయితే నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళగానే నన్ను నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు ఆఫీస్లో అమ్మాయిలు పని మానేసి నిన్నే చూస్తారని చెప్పేసి నన్ను రిజెక్ట్ చేశారండి ఈ అందంగా ఉట్టడం అంత తప్ప అంటే అంతంగా ఉండడం మీలా చక్కగా మాట్లాడటం ఆ దేవుడి ఇచ్చిన వరం అండి తప్పని ఎవరన్నారండి తప్పని అన్నవర్కి షూట్ చేసి పారేయాలండి షూట్ చేసి పారేయాలండి అయితే ఇక అది అట్లా అయిపోయిందా ఈ రోజు మార్నింగ్ నేను అన్న ర నేను రా నేను ఎక్కడికి రా రా దయచేసి నన్ను ఎక్కడ బయటకు తీసుకెళ్ళకంట్రా ప్లీజ్ రా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అంటే లేదు మామ ఈ అమ్మాయిని చూడడానికి మా అమ్మ వస్తలేదు మా నాన్న వస్తలేదు నువ్వే రావాలి ఈ పెళ్లి సంబంధం చూడడానికి నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది నువ్వు రా అని చెప్పేసి అన్నారనమాట నేనేమన్నాను అరే నేను వస్తే బాగుంటదిరా అంటే ఎట్లయినా నువ్వు కాబో కా కాబోయే అన్నయ్యవే కదా నువ్వు ఆమెకి నువ్వు రా అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఓ నీ దూంపదయ్యా అనుకున్నాడు సరే సరే అన్న తర్వాత ఏమైంది మా ఫ్రెండ్గాడు అడిగాడు అనమాట అమ్మాయిని ఎక్స్క్యూస్ మీరేం చేస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి మాట్లాడకుండా అమ్మాయి వల్ల అమ్మ మాట్లాడుతుందనమాట బాబు మా అమ్మాయి ఏం చేస్తుందంటే మొన్ననే బీటెక్ చేసి హైదరాబాద్ అమీర్పేట హాస్టల్లో ఉంటుంది బాబు చాలా పద్ధతి గల అమ్మాయి డబ్బులు కూడా అడగదు బాబు అస్సలే అని చెప్పేసి అన్నదనమాట అని మావోడు అరే ఉద్రా ఈ పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేసుకుందాం రా బావా అని చెప్పేసి నేనన్నా అరే అమ్మాయి బీటెక్ చేసింది హైదరాబాద్ అమీర్పేట హాస్టల్లో ఉంటుంది చాలా పద్ధతి గల అమ్మాయి వాళ్ళ ఇంట్లో డబ్బులు కూడా కదరా మరి ఇంకేంద్రా ఇంతకంటే మంచి అమ్మాయిని కేట దొరుకుతుందంటే ఏం మాట్లాడుతున్నారా నీకు అసలు అర్థమవుతుందా పద్ధతి కాదు ఏం కాదురా ఎవడో బక్రాగాడు దొరికినట్టు అందుకోసమే డబ్బులు కూడా అడగకురా ఇంత మీనింగ్ ఉందరా ఇంట్లో అమ్మాయిలు డబ్బులు అడగకుండా అదో టెన్షన్ కదా ఇంట్లో డబ్బులు అడగకపోతే ఒక బక్రాగా దొరికినట్టు అర్థం అనమాట నాకు ఒక విషయం అర్థం కాదండి ఇప్పుడు మనము వాళ్ళకి ఎంత బ్యూటిఫుల్ హౌస్ కట్టించినా లేడీస్ కి లేడీస్ కి మనం ఎంత మంచి ఇల్లు కట్టించినా కూడా ఈ అగర్బత్తిని తలుపు సందుల్లో మాత్రం మర్చిపోరండి ఎందుకండి నాకు అసలు అర్థం కాదు తలుపు సందుల్లో ఎందుకండి అలా లేడీస్పరిచే విధంగా మాట్లాడుతున్నారు లేడీస్ భార్య నుంచి కానీ ఎన్ని నడుపుతారండి వాట్సాప్ ఓపెన్ చేస్తే అలాగే ఒక ఆయన ఒక ఆయన అలాగే వినండి ఇక ఒక ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట వెళ్ళిన తర్వాత డాక్టర్ అంటున్నాడు అనమాట ఆయన ఏమన్నాడంటే పోయి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీరు మరీ బలహీనంగా ఉన్నారయ్యా ఏం తింటున్నారు తిట్లు సార్ తిట్లు ఓకే సుధాకర్తో మాట్లా సుధాకర్తో మాట్లాడే హాయ్ గారు గుడ్ ఈవెనింగ్ వామో 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 ఉండి ఒక నిమిషం మా లేవల్స్ ఈ రేడియో లేవల్స్ కొంచెం తక్కువ చేస్తా ఓకే సార్ ఏందా మా వాయిస్ అట్లా వచ్చింది

పాపము బస్సు ఆల్మోస్టు ఒక వన్ అవర్ నుండి బస్సు రావడం లేదు రాత్రి పదకొండు అవుతుంది అంటే రాత్రి తొమ్మిది అవుతుంది ఇంకా లాక్డౌన్ లాస్ట్ బస్ అనమాట అది ఆ బస్ స్టాండ్లో ఆ బస్ స్టాప్లో ఒక బ్లైండ్ పర్సన్ ఉండండి అలాగే ఒక మూగ ఒక మూగ వ్యక్తి ఉన్నాడండి అలాగే ఒక చెవిటి వ్యక్తి ఉన్నాడండి ఓకే రాత్రి తొమ్మిది అవుతుంది హైదరాబాద్లో ఎందుకంటే తొమ్మిది తర్వాత లాక్డౌను తొమ్మిది తర్వాత లాక్డౌను పాపం బస్ బస్ స్టాప్లో ఒక బ్లైండ్ పర్సన్ ఉన్నాడు ఒక గుడ్డి వ్యక్తి ఉన్నాడు ఒక మూగ వ్యక్తి ఉన్నాడు ఒక చెవిటి వ్యక్తి అండి బస్సు లాస్ట్ బస్సు అది సో ఈ లాస్ట్ బస్సును ఎవరు ఆపగలరు ఈ ముగ్గురిట్లలో

ఇగో ఇలా ఆలోచించుకోవాలంటే నాకు చాలా ఇష్టం వాణి గారు మీరేమంటారు అంతే కదండి సుద్దం మేము చెప్పింది అదే మీరేం చెప్పారు మిమీ వర్షం చెప్పండి ఫర్గెట్ సుధ గారు అదేనండి కళ్ళు ఉన్న వ్యక్తి అయితే కనిపించింది కాబట్టి మొగ ఆయన ఎలా చెప్తారు మోగాని చెయ్యి పెట్టి కూడా ఆపచ్చు చెవిట అయినా కూడా ఆపండి అనొచ్చు కదా అంతే ఓకే సో మూగా చెవిటి వ్యక్తి కానీ నాకు ఎవరు ఒకరు కావాలి అయితే నోరు నోరుతో ఆపండి అని చెప్తారు కదా బాగుంది ఏం పాట వినాలనుకుంటున్నారు ఈరోజు మన షోలో స్వయంవరంలో ఆకాశం ఎందుకో పచ్చబడ్డది ఏం టేస్ట్ అండి మీద అసలు ఎంత బాగుంటుంది తెలుసా ఆ పాట అలా చాలా బాగుంటుందండి ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది అవునండి నాకు నాకు కూడా చాలా ఇష్టం ఆకాశం ఎందుకో ఎర్రబడ్డదైన పాట నేను డెఫినెట్గా మీకోసం డెడికేట్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ గారు మేడం నైస్ డే అండి అలాగే సుధా గారు ఈరోజు ఇంట్లో ఆమ్లెట్ ఓకే ఇంకా ఇట్లా ఆమ్లెట్లు రసాలు తింటే రెసిస్టెంట్ పవర్ ఎట్లా వస్తుంది రోగ నిరోధక శక్తి ఎలా వస్తుంది ఎన్ని రోజులు ఈ ఊ ఈ చార్లు ఈ ఆమ్లెట్లు ఆమ్లెట్ తింటే ఏమొస్తుందమ్మా మంచి ఆకుకూరలు ఎందుకు తినట్లేదు మీరు కోడిగుడ్లు ఎందుకు తినట్లేదు నేనేం చేసాను తెలుసా నేనేం చేసాను తెలుసా రెసిడెంట్ పవర్ పెంచుకోవాలని ఈరోజు అందుకోసమే లేట్కి వచ్చిన ఆఫీస్కి నిన్న నైటు అంటే నేను ఒక్కనికే వండుకొని ఇంకొక పర్సన్కి వండి పెట్టానం అంటే ఇద్దరికి సరిపడే వంట వండాను నైట్ నైట్ డిన్నర్ చేశాను చేసిన తర్వాత మరి రేపు మార్నింగ్ వరకు మంచిగా ఏదైనా చేద్దాము చద్ది అన్నం తిందాము అని చెప్పేసి ఏం చేశాను మంచిగా పెరుగు మొత్తము నిండుగా పోసానండి అన్నం పైన ఆల్మోస్ట్ ఒక హాఫ్ లీటర్ పెరుగు పోసాను మంచిగా నీట్గా కలిపాను అన్నాన్ని కొంచెం సాల్ట్ వేసాను కొంచెం జీలకర్ర వేసాను కొంచెం పుదీనా వేసాను కొంచెం కొత్తిమీర వేసాను కొంచెం కొత్తిమీర వేసానండి అలాగే ఏం చేశాను ఈ పొడుగ్గా ఉంటాయి ఏంటండి అది మిర్చియా పచ్చిమిర్చి కాదు పచ్చిమిర్చి కాకుండా మనం ఎండుమిర్చి ఉంటుంది కదా ఆ ఎండుమిర్చి లైట్గా అలా కొంచెం ఆయిల్ మీద వేసేసి అందులో పెట్టేసి ఇక రేపు మార్నింగ్ తిన్నాము బ్రేక్ఫాస్ట్గా ఇది అని చెప్పేసి అనుకున్నానండి మార్నింగ్ లేసాను చక్కగా అంత రెడీ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక చద్దన్నం తిన్నాము మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అప్పటికే అది పర్మనెంటేషనా ఏమంటారు దాన్ని పర్మనెంటేషనా ఏదో పర్మనెంటేషన్ పర్మనేషన్ ఏదో ఒకటి ఎప్పుడు ఇంగ్లీష్ తోటి ఏదో ప్రాబ్లం నాకు ఇప్పుడు పర్మనెంటేషన్ అని చెప్పేసి అన్నాను అనుకో ఒరే అది పర్మనెంటేషన్ కాదురా మహేష్ మెంటల్ ఫెలో సరే పర్మనెంటేషన్ ఏదో అయిపోద్ది అందులో అంటే పలదీకరణ ఫలధీకరణ ఏదో ఒకటి అవుతుందమ్మా నాకు సరిగా రావట్లేదు అయితే అంటే అరే ఈ చద్దన్నం ఉంది కదా ఈ చద్దన్నము ఇట్లనే తిందామా లేకుంటే దీనికి ఏమైనా కాంబినేషన్ ఇద్దామా అని చెప్పేసి ఆలోచించానండి ఆలోచించిన తర్వాత నిమ్మకాయ పచ్చడితో తిందామా మామిడికాయ పచ్చడితో తిందామా చింతకాయ పచ్చడితో తిందామా అనగానే ఏ ఈ ఊకే ఈ పచ్చళ్ళేంది అని చెప్పేసి అనుకున్నాను ఒక మంచి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను మళ్ళీ ఒక పెద్ద పచ్చిమిర్చి ఒకటి తెచ్చుకున్నాను ఎందుకంటే పెరుగులో అవన్నీ తినాలి కదా సరే సరే అని చెప్పేసి ఇట్లా కాదు అని చెప్పేసి తింటే ఏదన్నా మంచి తినాలి అని చెప్పేసి చికెన్ ఫ్రై చేశారండి మొత్తం చికెన్ తిన్నానండి ఆ చదన్న మాత్రం వదిలిపెట్టేశాను మహేష్ గా ఏమిరా ఆగడు ఆగడు ఏమి ఆగడు రా అట్లా అనమాట పరిస్థితి ఏమీ తెలియదో అనుకుంటామో ఏది ఒక నిమిషం ఉండండి హలో ఎవరో వచ్చేసారు ఓకే చెప్పండి సుధాకారు ఏం పాట వినాలనుకుంటున్నారు ఈరోజు అవునా డెఫినెట్గా ఇప్పుడు నేను ఒక పాట సెలెక్ట్ చేశాను దాని తర్వాత ఆ మేడం అడిగినటువంటి పాట డెడికేట్ చేసే ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ గారు బాయ్ అన్ హ్యావ్ ఎ నైస్ డే ఓకే అలాగే ఇప్పుడు బాగా ఎండలో తిరిగి 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 ఇంటికి వచ్చాక కుండలో చల్లని నీళ్లు ఎంతటి ఆనందాన్ని ఇస్తాయో ఇంట్లో భార్య ప్రశాంతంగా ఉంటే అంతటి ఆనందం ఇస్తుంది కానీ మనకు 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 నచ్చిన వాళ్ళు ఉంటారు కదండి మనకు నచ్చిన వాళ్ళు మనం ప్రేమించిన వాళ్ళు మన హృదయాల్లో ఉన్నవాళ్ళు మనకిక్కడ అన్నం తినేటప్పుడు సరం పడింది అనుకోండి వాళ్ళకక్కడ వాళ్ళు గుర్తు చేసుకున్నారనుకోండి మనకి ఇక్కడ అన్నంలో చరం పడుతుంది అనమాట అంటే ఒక రకమైన స్వరం పేడం అంటే తెలుసు కదా అది ఓకే అలాగే వాళ్లకు కొంచెం తలనొప్పి వస్తుంది అనుకోండి మనకి ఇక్కడ లైట్గా వస్తుంటుంది అప్పుడు మనం అనుకోవాలి అరే బేబీకి గుండె నొప్పి వస్తుందా అయ్యయ్యో అని చెప్పేసి వాళ్ళకు మామూలు ఫీవర్ వచ్చిందనుకోండి ఇక్కడ వన్ నాట్ ఫోర్ ఫీవర్ వస్తుంటుంది ఓకే వాళ్ళకు చెయ్యో కాలో వచ్చిందనుకోండి అనుకోండి మనకు బాడీ మొత్తం పెయిన్స్ వచ్చేస్తాయి వాళ్ళు ఇంజెక్షన్ ఇప్పించుకుని వ్యాక్సిన్ వేయించుకున్నారనుకోండి మోడన ఐసో ఏదో వ్యాక్సిన్ ఉంటుంది కదా అది ఆ వ్యాక్సిన్ వేయించుకున్నారనుకోండి మనకేమో తెలుసా బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి అలాగే లైట్గా ఫీవర్ వచ్చేస్తుంది అప్పుడు మనకు అర్థం చేసుకోవాలన్నమాట ఓహో బాడీ పెయిన్స్ ఫీవర్ వచ్చేసిందంటే మేడం అక్కడ వ్యాక్సిన్ తీసుకున్నారా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది అనమాట అంతే కదా ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమం మీరు వింటున్నారు మీ ఆర్జే మావా మహేష్తో అయితే మగవాళ్ళు ఇంట్లో ఏదైనా మర్చిపోతారు ఏమో కానీ మొబైల్ను మాత్రం మర్చిపోతారు అటువంటి పరిస్థితులు ఎక్కడ జరగదు అలాగే నిజంగా ఎటువంటి రోజులు వచ్చేసాయి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అని చెప్పేసి జనరల్గా మనం అనుకుంటాం కదా కానీ చరిత్రలోనే మొదటిసారిగా మన పక్కనోడు బాగుంటుంది ఆల్రబాయ్ అనుకునే రోజులు వచ్చేసాయి అనమాట ఓకే బాగుంది ఇక్కడ సమయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలు అయిపోతుంది సో ఇంకొక జస్ట్ త్రీ మినిట్స్లో నేను సైన్ అప్ చేసే ప్రయత్నం చేస్తాను కాకుంటే చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది మామలు ఇంతకీ న్యూస్ ఏం చెప్తారు ఏంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం కరోనా కారణంగా అనేక మంది వ్యాపారాలు పడిపోతుంటే కొందరు మాత్రం విరుత్నమైనటువంటి ఆలోచనలతో దూసుకెళ్తూ ఉన్నారు రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటూ ప్రచారం జరుగుతున్నటువంటి సమయంలో కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఓ హోటల్ నిర్వాహకుడు తనకు తమ ఆయుర్వేదిక్ చికెన్ దమ్ బిర్యానీతో ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పేసి ప్రకటించాడనమాట ఈ విషయంపై ఏకంగా ఒక పోస్టర్ని వేయించాడనమాట బిర్యానీ తినండి కరోనా నుంచి దూరంగా వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తున్నారనమాట అలాగే ఇక కూకట్పల్లిలో ఈరోజు ఏం జరిగింది తెలుసా సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ఏటీఎం దగ్గర ఒక వ్యాన్ ఆగింది అంటే బ్యాంక్ వాళ్ళ వ్యానే అందులోంచి వెళ్ళి ఒక సెక్యూరిటీ వచ్చాడు ఒక అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయి వచ్చేసి ఆ ఏటీఎంలో డబ్బులు పెడదామని చెప్పేసి ఆయన డబ్బులు తీసుకెళ్ళి అక్కడికి పెడుతున్న టైంలో ఓ ఇద్దరు పూరగాలు వచ్చేసారు పల్సర్ మీద గన్ చూయించేశారు ఓకే గన్ చూయించేసి మొత్తాకైతే ఆ సిబ్బందిపై కాల్పులు జరిపారు ఓ చిన్న తుపాకీతోటి వాళ్ళు చల్లా ఆ డబ్బులు తీసుకొని ఓడాయించేస్తారనమాట ఎక్కడ ఏంది ఎందుకు ఇట్లా తయారవుతుంది డబ్బుల కోసం ఇటువంటి కరోనా టైంలో ఇట్లా దొంగతనం చేసి వాళ్ళ మీద కాల్పులు జరిపి ఇట్లా చేస్తే ఎట్లా కానీ సచిన్ టెండూల్కర్ మాత్రం అందుకు చాలా విరుద్ధం ఎందుకు తెలుసా కరోనా సంక్షోభంలో దేశం అల్లాడుతున్నటువంటి వేళ ఆయన సెలబ్రిటీలు ఒక్కొక్కరు కూడా ముందుకొస్తూ ఉన్నారు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారు ఒక కోటి రూపాయల విరాళం ఇచ్చారండి కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు అందించేందుకు ఏర్పాటైనటువంటి మిషన్ ఆక్సిజన్లో స్వచ్ఛంద సంస్థకైనా విరాళం ప్రకటిస్తున్నట్టు తెలియజేశాడనమాట సో మిషన్ ఆక్సిజన్కి చాలామంది ఇట్లనే డొనేట్ చేస్తున్నారు ఒక కోటి రూపాయలు ఇచ్చాడనమాట గ్రేట్ అండి చాలా గొప్ప వ్యక్తి గొప్ప మనసు వ్యక్తి మన సచిన్ టెండూల్కర్ గారు అలాగే ఇక మిగతా విషయాలకు వచ్చేస్తే ఇక ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో అలాగే తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఏపీలో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది ఉత్తరాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుంచి భారీ వర్షాలు మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు తెలంగాణలో ఇవాళ రేపు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వడగండ్లతో కూడినటువంటి ఒక మోస్తారు వర్షం కురవచ్చు అని చెప్పేసి అంటున్నారు కొంచెం మొగులు వడంగానే ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే ఆ మామిడి పళ్ళు అవి ఇవి కొంచెం రాలకుండా చూసుకుంటే ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా తొక్కు పెట్టుకునే సమయం మామిడికాయ తొక్కు పెట్టుకునే సమయం అనమాట అందుకోసం ఇక రేపే ఎల్లుండో తెంచాలి తెంపాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు మామిడి పళ్ళని ఇమ్మీడియట్గా మీరు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వస్తామండి రాలిపోయిపోయిన తర్వాత వడగన్లా వానబడిన తర్వాత అయ్యో ఎట్లా చేద్దాము ఏంది మామిడికాయ పచ్చడి పెట్టుకుందాం అనుకున్నాము అన్నీ రాలిపోయినాయి రాలిపోయిన వాటితోటి మామిడికాయ అసలు పచ్చడి పెట్టరు ఎందుకంటే పెట్టినా కూడా ఖరాబ్ అయిపోతాయి దెబ్బతింటాయి కదా అందుకోసం ఫ్రెష్గా ఉన్నప్పుడే పెట్టాలన్నమాట సో దయచేసి అటువంటి మీరు చేసే ప్రయత్నం చేయండి అలాగే కరోనాను ఎలా ఎదుర్కోవాలి ఎదుర్కోవాలమ్మా ఏం చేయాలి మామా ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆమ్లెటు ఇంత రసం తాగితే జరిపోద్దామా అంటే అవన్నీ నడవవు కరోనా ఎదుర్కొనే కరోనాను ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అండి విటమిన్ సి విటమిన్ బి చాలా అంటే చాలా అవసరం నిమ్మ దానిమ్మ నారింజ పైనాపిల్ వంటి పనుల ద్వారా విటమిన్ సి అందుతుంది ఇవి తింటే వైరల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు కూడా ప్రమాదం తగ్గుతుంది ఒకరోజు ఒక గుడ్డు తినాలండి రోజుకొక గుడ్డు తినాలి వారంలో రెండుసార్లు చికెన్ తినాలి పోషకాల కోసం విచలవిడిగా విటమిన్లను మందులు మాత్రం తీసుకోవద్దు గోరువెచ్చని నీరు మజ్జిగ ఎక్కువ తాగాలి రోజు ఒక ముప్పై నిమిషాలు యోగా వ్యాయామం చేయాలి రోజు కనీసం ఒక రెండు మూడు గంటలు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో వినాలి ఏ దెబ్బకి ఏ ప్రాబ్లం రాదు అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యారిక థ్యాంక్ యూ వెరీ మచ్ బైడెన్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్నా సారీ సెలినా గోమేస్ కరోనాతో అల్లాడుతున్నటువంటి మన దేశానికి విదేశాలు చాలా బాసటగా నిలుస్తున్నాయి అమెరికా నుంచి భారీ వైద్య పరికరాలతో ఫస్ట్ టైం ఒక ఫ్లైట్ ఢిల్లీలో ల్యాండ్ అయింది ఈరోజు మార్నింగ్ అమెరికా నుండి ఫ్లైట్ వచ్చేసింది రాగానే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏ ఫ్లైట్ వచ్చేసింది అమెరికా నుండి అమెరికా నుండి ఫ్లైట్ వచ్చిందని మన వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ కేజ్రీవాల్ వాళ్ళ యూనిట్ అంతా కూడా వెళ్ళారు వెళ్ళిన తర్వాత సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు అమెరికా నుండి ఇవన్నీ కూడా తీసుకొచ్చేసారు అంటే యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇట్స్ మై ప్రివిలేజ్ టు ప్రొవైడ్ యూ ఆల్ ద థింగ్స్ విన్ యూ ఆర్ నీ అన్నీ కూడా తీసుకొచ్చా మీకోసం అందులో సో వీ బాట్ ఫర్ యూ సో మెనీ థింగ్స్ లైక్ యూ నో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అండ్ అలాగే జనరేషన్ యూనిట్స్ అండ్ పీపీఈ కిట్స్ వ్యాక్సిన్స్ అనగా మాస్క్స్ ఏఆర్ సో మెనీ ఐటమ్స్ వీ వాట్ ఫర్ యూ అండ్ అలాగే ర్యాపిడ్ డయాగ్నోస్టిక్స్ కిట్లు కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్పగానే ఎంత ఆనందపడరు తెలుసా ఢిల్లీ వాళ్ళందరూ కూడా అసలు అప్పుడు అమెరికా నుండి వాళ్ళు పంపించిన వాళ్ళందరూ కూడా అరే ఎంత మంచి వాళ్ళు అమెరికా వాళ్ళు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పంపించారు జనరేషన్ యూనిట్లు పంపించేశారు అలాగే పీపీఈ కిట్లు పంపించారు వ్యాక్సిన్కి సంబంధించినటువంటి ముడి పదార్థాలను తీసుకొచ్చారు ర్యాపిడ్ డయాగ్నోస్టిక్స్ కిట్లను తీసుకొచ్చారు ఇవన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చేశారనమాట సో చాలా అంటే ఇండియా మొత్తం ఇవ్వాలనుకున్నాము బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కొన్ని రాష్ట్రాలకు మేము తీసుకొచ్చాము అని చెప్పేసి అనగానే అమెరికా అనే పేరులో ఒక గొప్ప అరే థ్యాంక్ యూ యార్ కష్టకాలంలో మీరు ఆదుకునే మంచి మనసులు మీరు మంచి మనుషున్నో అని చెప్పేసి అనిపించింది సో అవి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి వెళ్ళి కొన్ని కొన్ని ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ అవసరం ఉన్నటువంటి ప్రాంతాలకి చేరుతుంది మన తెలంగాణ వరకు వస్తుందో రాదో తెలంగాణకు వచ్చినా రాకున్నా అక్కడ ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అటువంటి ఒక నాలుగైదు ఫ్లైట్స్ వచ్చేస్తే ఇంక చాలా బాగుంటుంది అలాగే మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము ఈరోజు రోహిత్ శర్మ అతను సిక్స్ కొడితే అసలు మనం కళ్ళు దిప్పుకోలేము అలాగే బౌలర్ ఎవరన్నది మ్యాటర్ కాదు బౌండరీలు దాటిందా లేదా మరి మీరు అనుకోవచ్చు ఈ లాక్డౌన్ టైంలో తిరుపతి వెంకన్న స్వామి దగ్గర పూజలు జరుగుతున్నాయా మామా ఏమేం జరుగుతున్నాయి ఏంటి అంటే ప్రకృతి సిద్ధ నైవేద్యం జరుగుతుంది అక్కడ సో ఏంటి ప్రకృతి సిద్ధ నైవేద్యం అంటే మీ అందరికీ ఎవరికైనా తెలుసా వెంకటేశ్వర స్వామికి ప్రకృతి సిద్ధ నైవేద్యం జరుగుతుందట ఏమనుకుంటున్నారు యాక్చువల్గా ప్రకృతి సిద్ధ నైవేద్యం అంటే ఒకసారి ఆలోచించండి థర్టీ సెకండ్స్ ఎస్ అబ్సల్యూట్లీ ఎంత మీరు సూపర్ సో తిరుమల స్వామికి నేటి నుంచి ప్రకృతి సిద్ధమైనటువంటి నైవేద్యం అందనుంది దేశీయ విత్తనాలతో ప్రకృతి సిద్ధంగా సాగు చేసినటువంటి బియ్యంతో నైవేద్యం చేసి స్వామివారికి సమర్పించనున్నారనమాట ఏడాదిలో రోజుకొక రకం చొప్పున మూడు వందల అరవై ఐదు రకాల బియ్యంతో చేసినటువంటి ప్రసాదాన్ని ఇస్తారనమాట నిత్యం మూడు పూటల నూట తొంభై ఐదు కేజీల ప్రసాదాన్ని నివేదించనున్నారు బ్రిటిష్ వారి పాలనకు ముందు ఈ విధానం అమల్లో ఉండగా కాలక్రమంలో స్వస్తి బల్కర్ మొత్తానికైతే ప్రకృతి సిద్ధ నైవేద్యాన్ని అక్కడ వాళ్ళు చేస్తూ ఉన్నారు అలాగే మూడు పొరల మాస్కులు కూడా మంచివి అని చెప్పేసి అన్నారు అలాగే మూగజీవాలకు కోవిడ్ సోకే అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది వాళ్ళు ఇంట్లో పెంచుకుంటున్నటువంటి పెట్టు డాగులకు కూడా వాళ్ళు మాస్కులు వేస్తూ ఉన్నారు మనము డాగుని బయటికి తీసుకెళ్తున్నాం అనుకోండి అప్పుడు దానికి కూడా మాస్క్ వేసుకొని తీసుకొని పోయేనుకో మంచిగా ఉంటుంది అనమాట అలాగే ఎవరైనా అంత విమానాలు ఎక్కాలి అజేయాలి చేయాలంటే మాత్రం నిషేధాన్ని మే ముప్పై ఒకటి వరకు కేంద్రం పొడిగించిందండి దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మే ముప్పై ఒకటి వరకు కేంద్రం పొడిగించింది అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధానికి సంబంధించినటువంటి గతంలో జారీ చేసినటువంటి ఉత్తర్వులను మే ముప్పై ఒకటి అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది అయితే అంతర్జాతీయ కార్గో విమానాలకు ఈ నిబంధనలు అసలు వర్తించవు అని చెప్పేసి అంటున్నారు దేని దానికే వాళ్ళు సెట్ చేశారనమాట అలాగే ఇక రేపటి నుంచి వ్యాక్సిన్ కొద్దిగా కష్టమే అయితట్టుంది మరి మిగతా విషయాలు అలాగే ఇంకొకటి గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాలుగు లక్షల యాభై వేల వీర్ ఇంజెక్షన్లు రెడీ అయిపోయాయండి సో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో రెమిడిసివీర్ కొరత తీవ్రంగా వేధిస్తోంది ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో అత్యవసరమైనటువంటి సందర్భంలో వినియోగించే యాంటీవైరల్ డ్రగ్ రెమిడిసివీర్ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు ప్రభుత్వానికి చెందినటువంటి హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ ఓకే హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ అమెరికా ఈజిప్ట్ నుంచి నాలుగు పాయింట్ ఐదు లక్షల రెమ్డిసివిర్ వైల్స్ను తెప్పిస్తున్నట్లు మొత్తానికి అయితే అది మ్యాటర్ అలాగే మార్నింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా ఇట్లా అరే నువ్వు నిజం చెప్పరా నువ్వు బ్రీత్ తీసుకుని పక్కన వదిలేసావు కదా ఊకో మీకు అన్ని డౌట్లే అయితే మనం ప్రతిరోజు శ్వాస ద్వారా పీల్చే గాలి వెయ్యి బెలూన్లతో నింపొచ్చట మనం రోజు శ్వాస తీసుకుంటాం కదా దాంతో వెయ్యి బెలూన్లు నింపొచ్చట సో మరి శ్వాస మంచిగా తీసుకోండి అలాగే ఇక డ్రోన్ల ద్వారా వ్యాక్సిజన్ అందించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈరోజు నాకు ఒక ఒక గొప్ప విషయం అనిపించేసింది మంచి మంచిగా చెప్పుకోవాలండి ఢిల్లీలోని గ్రీన్ పార్క్ దగ్గర ఒక మసీదు ఉందండి ఈ మసీదు వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే మసీదు నిర్వాహకులు అరే ఈ మసీదు ఉంది ఓకే దీన్ని మనం ఏ విధంగా చేద్దాం పది మందికి ఎలా సహాయపడదామని చెప్పేసి ఢిల్లీలో ఉన్నటువంటి మసీదు నిర్వాహకులు వైద్యుల సలహా మేరకు ఆసుపత్రుల్లో బెడ్ల కొరత నేపథ్యంలో ఢిల్లీలోని గ్రీన్ పార్క్ మసీద్ కీలక నిర్ణయం ఒకటి తీసుకుంది మసీదును పది పడకల కోవిడ్ కేర్ సెంటర్గా మార్చిందనమాట వైద్యుల సలహా మేరకు ఇక్కడ పేషెంట్లను చేర్చుకుంటామని చెప్పేసి మసీదు నిర్వాహకులు వెల్లడించారు రోగులకు తామే మందులు మాస్కులు శానిటైజర్లు పీపీయూ కిట్లు అందజేస్తామని చెప్పేసి తెలియజేశారనమాట ఆహారం కూడా ఉచితంగా అందజేస్తామని చెప్పేసి ఆ మసీదు నిర్వాహకులు తెలియజేస్తున్నారు ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట సో జాతీయ సమైక్యత అంటే ఇదే నేషనల్ ఇంటిగ్రిటీ అంటే ఇదే మసీదు వాళ్ళు ప్రార్థన చేసుకునే మసీదుని కూడా మనకు ఈ విధంగా ఇస్తున్నారు అన్ని చోట్లల్లో ఇటువంటి రెవల్యూషన్ వస్తే మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా ఇక ఇప్పటికే ఎనిమిది నిమిషాలు సమయం అయిపోయింది మళ్ళీ ఇంక మనం రేపటి మామా షోలో కలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక బస్ స్టాప్లో లాస్ట్ బస్ అది ఒక బ్లైండ్ పర్సన్ ఉన్నారు ఒక మూగ వ్యక్తి ఉన్నాడు ఒక చెవిటి వ్యక్తి ఉన్నాడు బస్సును ఎవరు ఆపుతారు ముందుగా అని చెప్పేసి అంటే డ్రైవర్ ఆపుతాడు ఒకసారి బయటకు వచ్చేసి మిమ్మల్ని మీ ఇంటి బయటికి రండి ఒకసారి రావాలి తొందరగా వచ్చేసల ఆకాశం దిక్కు చూడండి హాయిగా ఉంది కదా అటు సైడ్ చూడండి కొంచెం ఎర్రగా ఉంటుంది ఎందుకో తెలుసా